नमस्ते एसआर 7 टीवी की स्वागत ना पेर शबाना श्री नंदमूरी तारक रामाराव शतजयंती उत्सवालो कार्डियोलॉजिस्ट डॉक्टर डीएन कुमार चर्ल राहुल विज्ञान विद्यालय अधिनेता हैदराबाद गुरुवारं एनटीआर शतजयंती उत्सवालु बसव तारकं कैंसर हास्पिटल्लो निर्वहिंचारु उत्तम सेवलु अंदिस्तुन्न डाक्टर्लकु ज्ञापिकलु अंदिंचारु अंदुलो भागंगा चर्ललो पेरिगिन आनिमुत्यं गुंडे वैद्य निपुणुलु एआईजी हास्पिटल डाक्टर डीएन कुमार सिनी नटुडु बालकृष्ण चेतुल मीदुगा सत्कारं अंदुकुन्नारु एजेंसी एरियालो विद्याप्रदात महानगरंलो आरोग्यदात मारुमूल एजेंसी प्रांतमैन भद्राद्रि कोत्तगूडेम जिल्ला चर्ल मंडल केंद्रंलो राहुल विज्ञान विद्यालयं व्यवस्थापक पुनादिरा వేసిన డాక్టర్ డిఎన్ కుమార్ చెల్ల మండలానికి చెందిన డాక్టర్గా సుపరిచితులైన డాక్టర్ దేవభక్తుని నందీశ్వరుడు నిర్మల ఆనంద్ కుమార్ గారికి మా ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ డాక్టర్ డిఎన్ కుమార్ సార్. రిపోర్టింగ్ ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. అది ఎన్టీ రామారావు యొక్క జీవిత సారాంశం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక లెజెండ్, ప్రతి ఒక్కరూ ఒక అఖండానే, ప్రతి ఒక్కరూ ఒక సింహమే. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా విశిష్టమైన అతిథులని నేను అన్నను. మన తెలుగు వారు ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఒక తెలుగు రాష్ట్రానికి వెళ్ళిపోయాం. తెలుగు రాష్ట్రాలు, ఒక తెలంగాణ, ఆంధ్ర, ఇవాళ మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విశిష్టమైన వ్యక్తులు వైద్య రంగంలో మన కుటుంబ సభ్యులు. వాడిని సన్మానించుకోవడం అంటే మనల్ని మనం సన్మానించుకున్నట్టే, మనల్ని మనం గౌరవించుకున్నట్టే. ఇప్పుడు ఎన్టీఆర్, నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు. ఎన్టీఆర్ ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధృవ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు నందమూరి తారక రామారావు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటన ఒక విశ్వవిద్యాలయం, ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే ఒక శకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం, అలాగే ఎన్టీఆర్ అంటే తాను నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా జీవించే నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు. నిండు మనసులో శాశ్వతంగా మిగిలిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. క్రైసిస్ జరిగిందో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఆయన అప్పుడే అమెరికా నుంచి తిరిగి వచ్చారు, బైపాస్ ఆపరేషన్ అయ్యి. మరి ఆ యొక్క ఉద్యమంలో మనం ఎన్నో ఉద్యమాలు చూసాం, చూడలే మనం పుస్తకాల్లో చదివాం. ఏదో రాముడు తండ్రి మాట కోసమే ఏదో కారవుడికి వెళ్ళాడనో, లేకపోతే లక్ష్మణుడు అన్నసేవకి అంకితమయ్యాడనో, సీతమ్మ పవిత్రమే తనే భర్తనే ఇదిగా భావించుకుందనో, లేకపోతే చాపకూటికి సమతను నేర్చను నాటి పల్లనాటి బ్రహ్మన్న, లేకపోతే మేడి పండులో మెరిసే సంఘం గిట్టు విప్పాను వేమనను, లేకపోతే విత్తంతంలో విధి భ్రాతను మార్చి బ్రతుకులు పండించాను కందుకూరి తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దను గురజాడ, అలాగే స్వతంత్ర భారత పోరాటంలో పాల్గొన్నాడు భగత్ సింగ్ అను, లేకపోతే మనం ఈ అహింసే సాధనగా మనకు స్వతంత్రం తీసుకొచ్చాడు బాపూజీ అను, లేకపోతే గుండెకి ఎదురుగా గుండె నిలిపాను అమరజీవేను టంగుటూరు ప్రకాశం పంతులు గారును, లేకపోతే మన